హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ జరిగింది. మనం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ జరగలేదు. అయితే నామినేషన్లో ఉన్న 9 కంటెస్టెంట్స్లో కూడా తేజ అండ్ హరితేజ వీరిద్దరూ లీస్ట్ ఓటింగ్తో ఉండడంతో వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఈరోజు మార్నింగ్ నుండి కూడా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు అనే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది, కానీ ఇది ఫేక్ న్యూస్. ఇక తేజ కూడా సాటర్డే ఎపిసోడ్లో అయితే సేవ్ అయిపోయాడు. సో మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు అయితే బాటమ్ 2లో ఉన్నారు, గౌతమ్ కృష్ణ అండ్ మణికంఠ. వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగింది, అది కూడా మణికంఠ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక మణికంఠ ఎలిమినేట్ అయింది మన పబ్లిక్ ఓటింగ్తో కాదు, అక్కడ హౌస్ మేట్స్ ఓటింగ్తో. ఇక్కడ హౌస్ మేట్స్ని వాళ్ళు ఎవరు ఎలిమినేట్ చేయాలో ఓట్ చేయమంటే నబీల్, మెహబూబ్ అండ్ నైనీపావని, ఈ ముగ్గురు అయితే నాగమణికంఠ ఉండాలని ఓట్ చేశారు. ఇక రిమైనింగ్ అందరూ కూడా నాగమణికంఠ వెళ్ళిపోవాలని ఓట్ చేశారు. దీనికి రీజన్ కూడా ఉంది, మణికంఠకి ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాలని ఉంది, తను ఇంటికి వెళ్ళాలని ఉంది అనే వీడియో మనకి ఎలాగైతే ప్లే చేసి చూపించారు, అలాగే హౌస్ మేట్స్ కూడా ప్లే చేసి చూపించారు. సో ఈ రీజన్తోనే ఎక్కువ హౌస్ మేట్స్ అయితే నాగమణికంఠ ఎలిమినేట్ అవ్వాలని ఓట్ చేశారు. ఇక ఈ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా అనేది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. రేపు మన ఛానల్లో నామినేషన్కి సంబంధించిన వీడియో వస్తుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి, కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.